రూపాయలు అమ్మడానికి కారణం ఏమంటే గవర్నమెంట్ టీడీపీ వచ్చినందుకు మేము అభిమానంతో ఈరోజు 100 రూపాయల కిలో అమ్ముతున్నాం. అందులో మా పరసారి మినిస్టర్ అయినాడు కాబట్టి కష్టపడి ఇది గెలిపించుకున్నాము, కష్టపడి గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నాము కాబట్టి ఆ సంతోష దాంట్లో మా కస్టమర్లు కూడా సంతోషపడాలా. మనం అనుకున్న మా వార్డులు కూడా మెజార్టీలు వచ్చినాయి, ఇక్కడ నుండి మన ఈ వార్డులన్నీ మెజార్టీ వచ్చినాయి కాబట్టి ఈ వార్డులో మేము మా ప్రజలకు మేము చేయాలనే ఉద్దేశంతో మేము తక్కువ పెట్టి అమ్ముతున్నాం. ఫామ్లు కోళ్ళ ఫామ్లు ఉన్నాయన్నమాట, మా సొంత ఫామ్లు ఇప్పుడు కటింగ్కి వచ్చినాయి కాబట్టి మా సొంత ఫామ్లు ఇది వచ్చినాయి కాబట్టి ఆ ఫామ్లు వచ్చినాయి మేము పెట్టినాం. నగర్లో చికెన్ 100 రూపాయలకే తక్కువ ధరకు వస్తుందని ఈరోజు కాంపిటీషన్గా పెట్టారని తెలుసుకొని వచ్చామండి. సో ఇక్కడ 2 చోట్ల 100 రూపీస్గా ఇవ్వడం వల్ల జనాలు చాలా బార్లు తీరారు. ఇక్కడ ఒక మినీ జాతర లాగా జరుగుతుంది. చికెన్ తక్కువ ధరకు దొరకడం ఈ కార్తీక మాసంలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా 100 రూపీస్కి. సో తక్కువ ధర రావడం వల్ల మేము కూడా తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడ వచ్చిన జనాల్లో చెప్తున్నారు కాంపిటీషన్ వల్ల ఇద్దరు తక్కువ ధరకే చికెన్ ఇస్తున్నారని చెప్తున్నారండి. క్వాలిటీ కూడా బాగుందండి, లైవ్ చికెన్ మన ముందే కట్ చేసి ఇస్తున్నారండి. చదువులుగా పోటాపోటీలో చికెన్ వచ్చేసి 100 రూపాయలకే పెట్టినారు. కార్తీక మాసంలో పోవాలని అమ్ముతున్నారు వాళ్ళు. అదే ఇక్కడ ఒక్కనే టౌన్ సిటీలో ఇక్కడ లేదు, మద్దూరు నగర్లే.